రోజుకి నేను లచ్చాధికారిని. ఈ రోజు నేను లచ్చాధికారిని. సెల్ ఉంది, సెల్ చార్జింగ్ ఉంది. హాయ్ అందరికీ నమస్తే, నేను నా కొడుకు ఛానల్కి స్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను లచ్చాధికారిని. తెలుసండి మీకు, 105,000 రూపాయలకి అధికారిని. తొట్టడాయి ఇక చూసారా, 105,000 చూసి ఎన్నాళ్ళవుతుందో లచ్చలని. దాదాపు 3 సంవత్సరాలు అవుతుందేమో, 3 సంవత్సరాలు అవుతుంది లచ్చలను చూసి. అలాంటిది మళ్ళా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా చేతిలో 105,000 రూపాయలు ఉన్నాయన్నమాట. ఈ 105,000 రూపాయలకి అధికారిని నేనే. దీన్ని పూర్తి బాధ్యత నాదే. ఇది ఏమైనా సరే పూర్తి రెస్పాన్సిబిలిటీ కూడా నాదే. అదేండి, నిన్న మా ఫ్రెండ్ బండి కొండగానే చెప్పేసి ఏటీఎంకి వెళ్ళి క్యాష్ తీసాం కదా, అలా ఆ క్యాష్ ఆడికి ఇచ్చేద్దామని చెప్పేసి వెళ్దాం కానీ చెప్పేసి ఫోన్ చేస్తే పానీపూరి పట్టరమ్మన్నాడు కదా. వెళ్ళి ఆ క్యాష్ ఆడికి ఇచ్చేస్తుంటే ఆడు అన్నాడు అనమాట, నా దగ్గర డబ్బులు ఉంటే నాకు భయం, ఆడి దగ్గర ఉన్న 40,000 కూడా నాకే ఇచ్చేసాడు. నాకు ఇచ్చేసి, రేయ్ మీ ఇంటి దగ్గర పెట్టరా, రేపు డైరెక్ట్గా షోరూమ్కి నువ్వే తీసుకునిరా అని చెప్పేసి ఉన్న 40,000 కూడా నాకే ఇచ్చేసాడు. మొత్తం 105,000 రూపాయలు అనమాట. ఈ పాపం ఆడికి ఎప్పటి నుంచో కలనమాట, అలా దాచుకుని మొత్తం మీద ఈవేళ ఆ కళ నెరవేర్చుకుంటున్నాడు. చాలా బాగా సేవ్ చేసుకున్నాడండి మనీ అయితే. వాడితో కూడా వీడియో చిన్న ట్రై చేస్తాను ఇవాళ. ఆడు కెమెరా ముందుకు రాడు, సరే చూద్దాం అనమాట. ఈ 105,000 రూపాయలు జాగ్రత్తగా తీసుకెళ్ళి షోరూంలో అప్పచెప్పవలసిన బాధ్యత మందే. ఈ లోపు వీటికైనా అయితే తర్వాత తీరేది కూడా నాకే. సరే అదనమాట ఈ 105,000 రూపాయల హిస్టరీ. కొన్ని గంటలు మాత్రమే నేను 105,000 తర్వాత మామూలే 100,000 సరే అండి. ఈరోజు దశమి అంట, రాజేశ్వరి గారు అయితే నడు గుడికి వెళ్దాం అంటుంది. రాజేశ్వరి గారు స్నానం చేశారు, నేను కొంచెం పైకి వెళ్ళి ఒక్క 5 మినిట్స్ స్కిప్పింగ్ చేసి అప్పుడు కిందకు స్నానం చేద్దాం. 5 నిమిషాలు స్కిప్పింగ్ చేయమనుకోండి, మంచి ఎక్సర్సైజ్. అలాగే ఇంకోటి అంటే చెమట పడుతుందండి నాకు, తెగ పట్టేస్తుంది. తెగ చెమట పడేసినకోండి ఈ నిద్ర మొత్తం ఉండదు, ఏముండదు, రిలీఫ్ అయిపోతాం. సరే డే స్టార్ట్ చేద్దాం. నేను అన్ని పాచి పనులు చేసుకున్నాను, స్నానం చేసాను, దేవుడి దగ్గర సామాన్ తీసుకుంటున్నాను. అయ్యగారు ఇప్పుడు లేచి వీడియో చేస్తున్నారు అనమాట. ఏమా, నిన్న 2 సేవల్లోనూ కూడా వీడియోలు పెట్టలేదు, మరి ఎక్కడికి వెళ్ళాడో ఏటో ఎందుకు పెట్టలేదో అన్ని పూజ అయిన తర్వాత మీకు ఇబ్బందిగా చెప్తాను. నేను నా కొడుకు ఛానల్లో వీడియోలు మాత్రం నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అన్ని ఓకే అండి, నా స్నానం చెప్పాలి అయిపోయి, అమ్మ దరం వేడేసుకుంది, టిఫిన్ పెట్టేసింది, టమాటా వేరుశనగ పిక్కలు చట్నీ చేసింది, ఇడ్లీ గుమ్మేసి అర్జెంటుగా మన షోరూమ్ బయలుదేరాలి డబ్బులు పెట్టుకుని. అక్కడ మామూలు వెయిటింగ్. మొన్న మీరు చూసారు కదమ్మా, మా అబ్బాయికి ఏం చేస్తున్నాడో, నేను ఎప్పుడు చేస్తున్నాను, కూరలు ఏమి తెలదు, వంటలు ఏమి పెట్టలేదు వీడియోలో. మొన్న అయిపోయింది కదమ్మా, నిన్న ఏం చేశాడు, 9 అవ్వకుండా మన కాయగూరలు తెచ్చేశాడు. కాయగూరలు తెచ్చేసి ఆ ఫ్రెండ్ దాచుకోలేడంట, ఆ ఫ్రెండ్ ఏమో రూపాయలు ఇంటిచ్చాడంట. కాయగూరలు అవి పట్టుకొచ్చేసి ఈయన మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు అనమాట. ఈ డబ్బులు పెట్టుకుని పొద్దున్నే లేచామ్మా, మరి మొన్న తిట్టాను కదా, దెబ్బలాడాను కదా, నేను తిట్టేస్తానేమో అని అన్నీ తెచ్చేసి బయటకు వెళ్ళిపోయాడు అనమాట. ఇవాళ ఆ డబ్బులు పెట్టుకుని ఆడ దాచుకోలేనట్టు వీడికి ఇచ్చాడు. ఆ ఈయన ఎడావడ ఎక్కువైపోతుంది, ముందు ఎడావడ ఎక్కువైపోయిందన్న, కాయగూరలు అవి తెచ్చేసి తిడతానేమో అని కాయగూరలు కూడా తెచ్చేసి కంగారు కంగారుగా పట్టుకుని వెళ్ళిపోయాడు డబ్బులు పెట్టుకుని. తిడతానేమో అని మనం తిట్టాను కదా మరి, అందుకని ఏమో 1 గంట అయ్యింది, 1 గంట అయింది, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడని నేను చూస్తున్నాను. చూస్తుంటే ఆయన ఫోన్ చేశాడు, అప్పుడు ఎండ పండు తీసుకున్నాడో
మట్లపాలెం వెళ్ళాము, మట్లపాలెం వెళ్ళి వస్తాము, అలాగని ఇక్కడేమో వాటి చేసి నేను కూర్చున్నాను. ఈయన బండి తీసుకుని మట్లపాలెంలో నేను ఫోన్ చేసి చెప్పాడు అనమాట. మట్లపాలెం మహాలక్ష్మి గుడికి వెళ్ళారమ్మా, ఇక్కడ అంటే ఈ చుట్టుపక్కల అందరికీ కూడా ఆ అమ్మ గుడి అంటే చాలా ఫేమస్ అన్నమాట. అక్కడికి వెళ్ళి పూజ చేసుకుని ఆ అమ్మ దర్శనం చేసేసుకుని హోటల్లో భోజనాలు చేశారండి. హోటల్లో భోజనాలు చేసాము, బండి తీసుకునేమో అక్కడేమో పూజ చేయించుకున్నాము. ఆ మట్లపాలెం వెళ్ళి అని నాకు ఫోన్ చేశాడు అనమాట. నువ్వు తినే ఎలాగని వండుకున్నాక నేను ఎలాగ తినేస్తాను, ఫోన్ చేయలేటి నాకు ఆగలేస్తా, నేను ఎలాగ తినేస్తాను కదా. మరి మధ్యాహ్నం వచ్చాడు, 3 గంటలకు వచ్చాడు ఈయన గారు. నేను నా 2 ఆటల్లో వీడియోలు పెట్టాను. ఇవన్నీ చూసుకుని ఏదో ఊరోలు పెళ్ళి కుక్కలు కడవడని డబ్బులు పెట్టుకుని ఈ పెండకు బండి కొన్నా కానీ ఊరోలు బట్టి ఇదే ముచ్చట, ఇదే ముచ్చట అనమాట మా అబ్బాయికి. వచ్చాడా మళ్ళీ నిన్న 3 గంటలకు వచ్చి 1 గంట సెల నొక్కున్నాడు. గంట సెల నొక్కుని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఒక్క బాగోలేదంట, గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారంట. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడు వచ్చాడు, ఎంత టైం అయింది అనుకుంటున్నారో, 10:00 అయింది అన్న. బయట పెట్టాలా ఎక్కువైపోతున్నాయి, ముందుగా తీసి పెట్టుకుంటే తయారు చేసి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు తయారు చేసుకుని నేను పెట్టుకుంటాం, అన్నీ రెడీ చేసుకుని నేను కూర్చుంటున్నాను. ఈయనేమో లాళ్ళక పని ఉందో జీళ్ళక పని ఉందో, లాళ్ళ బండి వల్ల హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళాలి. ఈయనమ్మ పెట్టాలని లీన్ చేస్తున్నాడు. ఇంక వీడియోలు ఎలాగ వస్తాయమ్మా పెట్టడానికి, మరి మీకు చెప్తారన్నాను కదా, మరి నిన్న వీడియో మరి అందుకే పెట్టలేదు, అదే చెప్తున్నాను అనమాట. నిన్న సంగతి అది, ఈ అబ్బాయి తిరగడాలో, ఫ్రెండ్స్లకి లాళ్ళకి పోయిన హాస్పిటల్కి వెళ్ళడాలో, ఈ కాలక్షేపం జరిపోయిందమ్మా, అదే చెప్తాను మీతో చెప్పేసాను అన్నమాట. మొత్తం మీద షోరూమ్కి అయితే వచ్చేసానండి. మామూలు అందరూ కూర్చున్నారు అటేపు, నేను ఇటేపు ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి వీడియో తీసుకున్నాను అనమాట. అక్కడ మాట్లాడుతూ వీడియో చేయడానికి కొంచెం నాకు ఇంకా కొన్ని కొన్ని ఫీల్స్ పోలేదండి, ఇంకా పూర్తిగా యూట్యూబ్ బ్లాగర్ నవ్వలేదు. చూడండి మొద్దుగుడి మీద అలా చూస్తున్నాను కానీ మాట రావట్లేదు నోట్లోంచి, పక్క వాళ్ళు ఏమనుకుంటారో వెళ్ళేమనుకుంటారో అని ఇంకా ఎదవ మొగమాటం. కానీ బండి అయితే అబ్బా ఏముందండి, రెడ్ బ్లాక్ అదర్ కొట్టేసింది కదా. ఇదేమో జాకెట్ అని రైడింగ్ జాకెట్టు, రైడింగ్ షూస్ ఇవి ఉన్నాయి. మన వాడిని ఇక్కడ నిలబెట్టారు, అలాగా కండ్రా పూడే ఎత్తలేదు, అలా నుంచి ఉంటున్నాడు పాపం, నడు నొప్పిపోతుంది అయితే అది. కానీ బండి చూడండి, ఇంకా మొబైల్లోని తీసింది కదా, కలర్ క్యాప్చర్ సరిగ్గా చేయలేదు కానీ రెడ్ బ్లాక్ అదర కొట్టేసిందండి బండి అయితే, మామూలుగా లేదు. చూడండి ఎవరో ఎప్పుడు ఎంతవరకు పోతున్నా ఏం తెలుతలేదండి. ఉన్నంతసేపు నచ్చినట్టుగా మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి ఇష్టమైన ఇష్టాలను కోరికలను తీర్చుకుంటూ ఉన్న కొంతకాలమన్నా ఎంతకాలమన్నా హ్యాపీగా బతికేయడమే అండి. నిజంగా ఇదే అనిపించింది నాకు కూడా, స్పోర్ట్స్ బైక్స్ అంటే బాగా ఇష్టం అనమాట. మనం వేయాలి రౌండ్, ఇవాళ కదా కొనడం, ఇవాళ అడగను 2-3 రోజులు అడిగి అప్పుడు అడుగుతామండి. ఇది తెచ్చుకుని లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉంటుంది, లాంగ్ డ్రైవ్ అని అంటారు, లాంగ్ డ్రైవ్ వేసుకుని వెళ్తూ ఉంటుంది 250 మీద. అబ్బాబ్బాబ్బాబ్బా మామూలుగా లేదు బండి కదా, అతను కొట్టేసింది కదా. భానుగుడి సెంటర్లో బేబీ వరల్డ్ అని ఉంటుందండి, బేబీ వరల్డ్ ఎదుర్కొంటేనే ఒక హోటల్ ఉంటుంది. ఇక్కడ టిఫిన్ ఎప్పుడన్నా చేశారా మీరు, కాకినాడ లేదా తప్పకుండా చేసి ఉంటారో. బాబ్బా ఉంటుందండి ఇక్కడ చట్నీ కానీ టిఫిన్ కానీ, ధర తక్కువ రుచి ఎక్కువ అనమాట. నేను ఎప్పుడైనా సరే ఎలా భానుగుడి సెంటర్లో కానీ సిటీలోకి వచ్చినప్పుడు నేను టిఫిన్ చేయవలసిన పరిస్థితి వస్తే నేను ఇక్కడే టిఫిన్ చేస్తాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల మన చట్నీ కావాలని ఏది కావాలని అత్మానాడు దగ్గరికి వెళ్ళాలి. ఆడు ఒకసారి వెళ్ళిన తర్వాత 2 సార్లు వెళ్ళి ముఖమొక్క ఎదురులో అది అలా చూస్తాడు ఈయన అమ్మ జీవితం. కానీ ఈ హోటల్లో అయితే అండి బకెట్లతో అక్కడ పెట్టేసి ఉంచేస్తారండి చట్నీ కానీ, ఏదే ఎన్ని చట్నీలు ఉంటాయి అన్ని చట్నీలు ఉండి మనకు నచ్చినంత కావాల్సి చేసి తినొచ్చు. పలకగా కూడా ఉంటుంది, చక్కగానే ఉంటుంది. ఎక్కడన్నా వెళ్తే ట్రై చేయండి, బేబీ వాళ్ళు ఆపోజిట్లో ఉంటుంది భానుగుడిలో. నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ హోటల్లో. సరౌండింగ్లో ఎప్పుడన్నా వెళ్ళి తినవలసి వస్తే బయట ఫుడ్ టిఫిన్ తినవలసి వస్తే ఇక్కడ తింటాను నేను. మా వాళ్ళు అంతలో టిఫిన్ తింటున్నారండి, నేను కూడా ఇంటి దగ్గర తిన్నా సరే ఇడ్లీ, ఇక్కడ కూడా ఒక దోశ లాగిన్ చేశాను, ఉల్లిరవ్వ లాగిన్ చేసి ఇక పక్క వచ్చాను అనమాట అండి. వాళ్ళు ఇంకా టిఫిన్ చేస్తున్నారు వాళ్ళు, నేను పక్క వచ్చి నా ఫోన్కి పోవచ్చు పోయిందండి, పోయిందంటే అది చిరిగిపోయింది బాగానే. ఎవరైనా చేస్తే మరి చిరాకే చూస్తున్నారు, ఈడేడ ఒక కక్కుతో 100 పౌచ్ కూడా కొనేసుకుంటలేదని
అది పౌచ్ చేస్తున్నాను అనమాట. అన్న ఇదేం ఫోన్ అన్న ఇంకా వాడుతున్నావా ఈ ఫోను అన్నాడు అనమాట. ఒక బాబు అది కొన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది అంతేరా నోట్ 5 ప్రో అది, ఇది ఎప్పుడు ఇంకేదో ముసలి అయిపోయినట్టు మాట్లాడుతున్నావు. పౌచ్ది అంటే గంట ఎత్తి తీసాడు అనమాట. కొత్త మొబైల్స్ కొత్త మోడల్స్ అయితే ఎంత టక్ మంది తీసేస్తారు, ఇది కొంచెం పాత మోడల్ కదా టైం పట్టింది అనమాట తీయడానికి. అదే అమ్మ నిన్నటి కథ, ఇవాళ మాత్రం ఇవాళ కథ చెప్తాను ఆలకించండి. ఇవాళ మాత్రం మా ఊరు వెళ్ళి పని ఉంది, వెళ్ళి దిగాడు వెళ్ళాడు వచ్చాడు, వాళ్ళ నానమ్మ బాగలేదని చెప్పాడు, మళ్ళీ వాళ్ళ నానమ్మ కాలం చేసింది. ఇవాళ భోజనాలు పెద్ద రోజు అనమాట, ఇవాళ అక్కడికి వెళ్ళాలా, ఏడు వీడియో పెట్టలేదు బేగా రెడీ అవ్వు మరి అక్కడికి వెళ్ళాలి కదా వెళ్ళి రావాలి కదా అంటే, మొన్న ఇడ్లీలు గోంగూర పచ్చడి చేశాను కదమ్మా ఆ వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాడు అనమాట, చేసి అది రెడీ చేసి పెట్టి వెళ్దాం కంగారు పడకని చెప్తున్నాడు. ఇవాళైతే మా ఊరు వెళ్ళాలమ్మా, మా ఊరు వెళ్ళి మా ఊళ్ళందరినీ చూసి ఏమో అక్కడికి వెళ్ళి వాళ్ళకి కాపాడి అక్కడ భోజనం చేసి రావాలా, వచ్చేదడుకు ఏ టైం అవుద్దో ఏ ఆల్చం అవుద్దో అందరూ ఎరుగున్నవాడు కదమ్మా, మరి అందరూ కాపాడాలా ముందుగాని వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళింటికి వెళ్ళాలా, వెళ్ళి అప్పుడు వాళ్ళింటికి వెళ్ళి కాపాడి రావాలి మేమిద్దరం రే. ఓకే అండి, ఇప్పుడు అమ్మ మొన్న చేసిన ఇడ్లీ గోంగూర వీడియో ఎడిటింగ్ చేసి రెండరింగ్ పెట్టాను, అది రెండరింగ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ ఇచ్చేసి నేను ఇప్పుడు అమ్మని తీసుకుని తాడుపత్రి వెళ్ళాలన్నమాట. మా ఊరు వెళ్ళాలి, మా ఊరు వెళ్ళి అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకుని రావాలి. మీకు ముందు వీడియోలో చూపించాను కదండి నేను గృహప్రవేశానికి వెళ్ళాను, మా ఫ్రెండ్ గృహప్రవేశానికి అని చెప్పేసి వెళ్ళాను కదా, వాళ్ళ నానమ్మగారే చనిపోయారండి, చనిపోయారు ఈరోజు పెద్ద కార్యం అనమాట. ఈ వీడియో అప్లోడ్ ఇచ్చేసి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని రావాలి. బిజీ బిజీ అయిపోయిందండి గత 3 రోజుల నుంచి చూస్తుంటే బిజీ బిజీ అయిపోయాను, మా ఫ్రెండ్ గారు బండపడమేమో కానీ మేమైతే బిజీ అయిపోయాను అనమాట, నేను ఒక్కలా కదలండి మా గ్యాంగ్ అంతా కాకినాడ గ్యాంగ్లో. సో అదనమాట అండి. అలాగే గత 2 వీడియోల కింద కామెంట్స్ అయితే నన్ను చాలా హ్యాపీగా వచ్చేయండి, అలాగే ప్రతి వీడియోలో కూడా కంటిన్యూస్గా కొంతమంది అయితే ఫాలో అవుతూ రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ మన వీడియో కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క. అలాగే చెల్లెళ్ళు అలాగే తమ్ముడు అన్నయ్య అందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్. అలాగే మీరు పెట్టిన ప్రతి కామెంట్ కూడా నేను ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తూ యాడ్ చేస్తూ ఉంటాను, పేర్లు కూడా చదువుతూ ఉంటాను. ఈ వీడియో తప్పకుండా ఈరోజు 5కి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇది కూడా ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసేసి రెండరింగ్ పెట్టేసి ఊరెళ్ళి వచ్చేలోపు ఇది రెండరింగ్ అయిపోద్ది అనమాట. ఓకేనండి, ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.